కిరవాణి కొడుకు శ్రీసింహ హీరోగా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మత్తు వదలరా. అప్పట్లో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి సీక్వెల్గా మత్తు వదలరా 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రమోషనల్ కంటెంట్తో మంచి బస్ క్రియేట్ చేసిన మత్తు వదలరా 2 మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, మత్తు వదలరా మొదటి పార్ట్కి సరైన కొనసాగింపుగా మత్తు వదలరా 2ని తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్లో అంత పెద్ద డ్రగ్ మాఫియాని పట్టించిన బాబు యేసుదాసు జీవితాల్లో పెద్దగా మార్పు రాదు. పైగా ఆ డెలివరీ ఏజెంట్ ఉద్యోగం కూడా పోయి రోడ్డున పడతారు. ఇలాంటి సమయంలో అనుకోకుండా హై ఎమర్జెన్సీ టీమ్స్ రిక్రూట్మెంట్ జరుగుతుందని తెలిసి లంచమిచ్చి పోలీసులుగా మారతారు. అయితే ఇక్కడ కూడా వచ్చే జీతం సరిపోక కిడ్నాప్ కేసుల్లో కొంత డబ్బుని తస్కరించడం అలవాటుగా మార్చుకుంటారు. ఈ అలవాటు కారణంగానే వీరు ఆకాష్ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అయితే అసలు ఈ ఆకాష్ ఎవరు? అతని హత్యకి కారణమేంటి? ఈ కేసులో బాబుని యేసుని ఇరికించాలి అనుకున్నది ఎవరు? ఈ మొత్తం క్రైమ్ నుండి వీరు ఎలా బయటపడ్డారు అన్నదే మత్తు వదలరా 2 కథ. సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఏ సినిమాకైనా కథ ప్రాణం అంటూ ఉంటారు. అది నిజం కూడా. కానీ ఒక్కోసారి ఆ కథలోని పాత్రలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిపోతుంటాయి. కథ కథనాన్ని దాటి ఆ క్యారెక్టర్స్ షైన్ అవుతూ ఉంటాయి. మత్తు వదలరా 2 విషయంలో కూడా ఇలాంటి మ్యాజిక్కే జరిగింది. ఆ మ్యాజిక్ పేరు సత్య. యేసు పాత్రలో సత్య నటించిన తీరు సినిమాని నిలబెట్టేసింది. కథ కథనం ఎలా సాగిపోతున్నా ఫ్రేమ్లోకి సత్య వచ్చిన ప్రతిసారి నవ్వులు కురిశాయి. అతని మాట, నడక, నటన, ఆఖరికి మౌనం కూడా ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేశాయి. ఇంత పెద్ద మేజర్ ప్లస్ నడుమ సినిమాలోని కొన్ని కొన్ని మైనస్లు మరుగున పడిపోయాయి. కాకపోతే కొన్ని సీక్వెన్సుల్లో ల్యాగ్ ఉండడం కొంత నిరాశ కలిగించే అంశం. పార్ట్1 కంటిన్యూటీ మిస్ కాకుండా ప్రేక్షకులను ఈ కథలోకి తీసుకొని రావడంలో దర్శకుడు బాగా సక్సెస్ అయ్యాడు. దీంతో బాబు యేసు క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ కోసం పెద్దగా సమయం అవసరం లేకుండా పోయింది. ఇక ఇక్కడ నుంచి స్టోరీ ప్రోగ్రెషన్కి కావాల్సిన కొన్ని సీక్వెన్సులు వస్తూ పోతూ ఉంటాయి. ఆ సన్నివేశాల్లో పెద్దగా బలం లేకున్నా సత్య కామెడీతో సినిమా సజావుగానే సాగుతున్న ఫీల్ వస్తుంది. ఇక కథలో కిడ్నాప్ సీక్వెన్స్ మొదలు దగ్గర నుండే సినిమాలో స్పీడ్ పెరుగుతుంది. పైగా ఇక్కడ నుండి శ్రీసింహ నటనలోనూ మంచి మెచ్యూరిటీ కనిపిస్తోంది. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్ అన్నిట్లో ట్విస్టులు బాగా పేలడం, దీనికి కామెడీ యాడ్ ఆన్ కావడంతో మత్తు వదలరా 2 మంచి కిక్ ఇచ్చే మూవీ అనిపిస్తుంది. మత్తు వదలరా 2 సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా స్థాయి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. కేసులో ఇరుక్కున్న తర్వాత దాని నుండి బయటకు రావడానికి బాబు యేసు చేసే ప్రయత్నాలు చాలా రిపీటెడ్గా అనిపిస్తాయి. దీంతో కథ ముందుకు సాగని ఫీల్ వస్తుంది. కాకపోతే ఇదే సన్నివేశాల్లో కామెడీ మాత్రం వర్కౌట్ అవుతూనే వస్తూ ఉంటుంది. కాకపోతే సీరియస్గా కథ చెప్పాల్సిన దగ్గర కూడా ల్యాక్ రావడంతో కాస్త బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కోసం సాగే యాక్షన్ సీక్వెన్స్ అంత కథకి అనవసరంగా అనిపించినట్టు అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ వచ్చినా క్రమంగా కామెడీ లెవెల్ పడిపోతూ వస్తుంది. అక్కడ పడిపోయిన గ్రాఫ్లో మళ్ళీ క్లైమాక్స్లో సత్య పుణ్యమా అంటూ కాస్త పైకి లేస్తుంది. అక్కడక్కడ ఉండే ఈ ల్యాక్ కారణంగా మత్తు వదలరా 2 స్థాయి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. నటీనటుల పనితీరు, టెక్నికల్ విభాగం పనితీరు విషయానికి వస్తే నో డౌట్ ఈ సినిమాలో ముందుగా మెచ్చుకోవాల్సింది సత్యనే. టోటల్ వన్ మ్యాన్ షో ఇది. ఇంత మంచి కమీడియన్ని ఇండస్ట్రీ సరిగ్గా ఎందుకు వాడుకోవడం లేదనిపిస్తోంది. ఇక నటుడిగా శ్రీసింహ చాలా మెరుగయ్యాడు. చాలా చోట్ల సత్యకి పోటీగా ఎక్స్ప్రెషన్స్ పలికించాడు. దీంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇదే సినిమాకి బలమైంది. ఇక హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకి ఫుల్ మార్క్స్ పడతాయి. సాలిడ్ రోల్లో అంతే స్ట్రాంగ్గా నటించింది. వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, సునీల్ అందరూ మెప్పించారు. ఇక టెక్నికల్గా కూడా టీమ్కి మంచి మార్క్స్ పడతాయి. కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది. రైటింగ్ పరంగా మంచి డైలాగ్స్ పడ్డా స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ వినవలు కూడా బాగున్నాయి. డైరెక్టర్గా మాత్రం రితీష్ రాణా మరోసారి మంచి మార్కులు దక్కించుకున్నాడు. సినిమా బలాలు బలహీనతల విషయానికి వస్తే సత్య కామెడీ, శ్రీసింహ, కాలభైరవ బీజియం, డైలాగ్స్ సినిమాకి ప్లస్లని చెప్పుకోవచ్చు. కొన్ని సీక్వెన్సుల్లో ల్యాగ్, మామూలు క్లైమాక్స్, కొన్ని లాజిక్స్ మిస్ అవ్వడం మైనస్లని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5. ఫైనల్గా కామెడీ ఇష్టపడేవారు మత్తు వదలరా 2 సినిమాని ప్రశాంతంగా చూడవచ్చు.